మహానుభావులు, కారణజన్ములు, శ్రీ భక్త కనకదాస గారి జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసి వారిని ఒక్కసారి ఘనంగా మనము సంస్మరించుకోవడానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను భక్త కనకదాస్ గారి గురించి ఒకవైపు మనకు చాలా ఎదురైతే చూస్తుంది, హిస్టరీలో కూడా ఉన్నాయి. నేను చదవడం జరిగింది, పెద్దలు గౌరవీయులు చిత్తపురాలు బీసీ కమిషన్ సభ్యులు వారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా పెద్దలు ఆనాడు దాదాపుగా 500 సంవత్సరాల క్రితము మన సమాజము ఎలా ఉండేది, ఆ రోజు ఈ నిమ్మ జాతులలో పుట్టిన వారు ఎలా ట్రీట్ చేయబడేవారు అనేది దానికి ప్రత్యక్ష నిదర్శనము శ్రీ భక్త కనకదాస్ వారు. అంటే భక్తికి కులానికి ఏమీ సంబంధం లేదని నిరూపించుకున్న మహాభక్తుల్లో వారు. శ్రీకృష్ణ పరమాత్మను అంతటి వారు వారిని లోపలికి ప్రవేశించనివ్వకపోతే, నీవు ప్రవేశించనివ్వకపోతే నేను ఆయన చూసుకుంటామని వెనక్కి తిరిగి ఈయన వారిని దర్శించడానికి వెళ్తే ఆయన్ని ఈయన దర్శించుకున్నారు. అంతటి మహానుభావుల్ని, అంతటి భక్తి పరుణ్ణి మనం చాలా రేర్గా చూస్తాం. వారు చెప్తున్నారు, నేను ఆ మాట ఇప్పుడే విన్నాను, నేను పోతే పోతాను సరే స్వర్గాన్ని. వారు అడుగున్న వారు చెప్పింది నాకు అర్థమైంది. అంటే నేను అనేది ఆ తత్వం నాలో నుంచి పోతే ఖచ్చితంగా డైరెక్ట్గా వెళ్తాను. నాకు ఇంకోటి కూడా అర్థమైంది, నేను పోతే అంటే నేను అనేది ఈ శరీరం, ఈ కులము మతము ఇవన్నీ ఈ శరీరానికి సంబంధించినవిగా మనం కులము మతము అనుకునే ఒక కుటుంబంలో చూసాము కాబట్టి ఈ శరీరానికి వచ్చింది. బట్ లోపల ఉన్న ఆత్మకు నాకు లేదు, అది నేను ఇక్కడి నుంచి పోయినప్పుడు నేను డైరెక్ట్గా అక్కడికే వెళ్తాను అనేది ఆయన మహానుభావులు చెప్పుకుంటారు అని నాకు అనిపిస్తుంది. అక్కడ ఇంతటి మహానుభావులు చెప్పిన చాలామంది కులం చూడని కులం అన్నారు, నేను కొంచెం ముందుకు వెళ్తాను. అంత ఆ సమాజంలో పుట్టి అలాంటి వారు నడయాడిన ఈ గత మీద తిరుగుతాం అనేది కూడా అది పూర్వజన్మ సుకృతం. ఇది ఒక మహానుభావం గురించి మనం మాట్లాడుకుంటున్నది దాదాపు 500-600 సంవత్సరాల తర్వాత. మరి మనం ఏం చేశాం? వారు అది చేశారు కాబట్టి మనం అందరం కలిసి ఈరోజు మాట్లాడుతున్నాం. ఈవెన్ ప్రభుత్వాలు కూడా దీన్ని గుర్తించి ప్రభుత్వం తరఫున మాకు ఆదేశాలు వచ్చినాయి, ఇన్వెస్ట్మెంట్ అన్ని చేసుకుంటుంది. మనమేం చేశాం? మన గురించి ఇదే విధంగా రాబోయే తరాల్లో మన పిల్లలు ఏం మాట్లాడుతారు అది ఆలోచించాలి. ఎవరైనా ఒక మహానుభావుల్ని మనం తలుచుకుంటున్నామంటే వారిలో ఉన్న గొప్ప లక్షణాలని, వారిని ఈరోజు తలుచుకోవడంలో ఉన్న వారికి ఉన్న విశిష్టత ఏంటి, దాన్ని మనం ఎంతైనా కొంతైనా తెచ్చుకోగలమా మనలోకి, తద్వారా మన సొసైటీని ఇంకా మరికొంత ముందుకు తీసుకెళ్ళగలమా అనేది ఆలోచించుకుంటే మనం ఈరోజు పెట్టుకున్న మీటింగులకు, లేదంటే 600,000 మందిని 700,000 మంది కాదు మనం అనుకుంటున్నాం, మన 600,000 మందిని అనుకుంటున్నాం కాదు, 600,000,000 మంది వారి గురించి ధ్యానించుకుంటున్నారు.
దయచేసి మన అందరము మన తర్వాత తరతరాలు వస్తున్నారు మన పిల్లలు. మనం ఆల్రెడీ స్టెప్ ముందు జరిగేశాం, కొత్త నీరు వస్తుంది. వాళ్ళని ప్రోత్సహించండి, చదివించండి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా చాలామంది ఒక్క మాట్లాడినట్టుగా మాకు అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి కలదు, చదువులోకి నడిచండి, చదివించండి. ఇవి రెండు కానీ జనం ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు తక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చారనే దానికంటే ప్రభుత్వమే వారిని వారి గొప్పతనాన్ని అంగీకృత గుర్తించి మాకు ఈ రోజున వారి జన్మదినాన్ని ఈటింగ్లో చేసుకున్న ఆదేశాలు ఇచ్చారు. మన ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసుకుంటున్న ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని మీరు ఇంత సక్సెస్ఫుల్ చేసి అదేవిధంగా కొన్ని ఇష్యూస్ని కూడా మనం డిస్కస్ చేసుకుని దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకునే దానికి మీరందరూ సహకరించినందుకు ప్రభుత్వం తరఫున జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున పేరున మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు కనకద జయంతి మనం ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నాం. ఈ రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను తెలియజేయాలంటే ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు ఈ జిల్లాల్లో అధిక జనాభా కలిగినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది రూపం. అదేవిధంగా పక్కనున్నటువంటి కడప జిల్లాల్లో కూడా దాదాపు కురవ కమ్యూనిటీ చాలా ఉన్నే ఉంది. ఇంకా మిగతా జిల్లాలకు పోలిస్తే ప్రతి ఒక్క జిల్లాలోన కురవ కమ్యూనిటీ అనేది ఉంది. షెఫర్డ్ కమ్యూనిటీ అంటారు సార్ దీన్ని. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చాలా ఎక్కువగా ఉన్నారు, తర్వాత కర్నూలు జిల్లా, తర్వాత చిత్తూరు జిల్లా. మొత్తం ఈ జిల్లాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ జనాభా సుమారు దాదాపు 30 లక్షల మంది వరకు ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. కాకపోతే ఇంకా బీసీ సెన్సస్ జరగలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం బీసీ కమిషన్ ద్వారా. మన గవర్నమెంట్ కూడా బీసీ సెన్సస్ అనేది ప్రతి ఒక్కటి బలు బలహీన వర్గాలు అన్ని కులాల్లో కూడా సెన్సస్ పోవాలనేది కూడా తపన. ఈవేళకే 4 రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ సెన్సస్ తీసుకోవాలని వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ పంపించడం కూడా జరిగింది. త్వరలోనే మన ప్రభుత్వం కూడా అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సెన్సస్ కలెక్ట్ చేయడానికి పంపించాలని రెడీగా ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇకపోతే ముఖ్యంగా కురవ కమ్యూనిటీ ఈ కర్నూలు జిల్లాల గురించి నేను చెప్తున్నాను. తను ఈరోజు కనకద జయంతి చెప్తున్నాను. తను ఈరోజు కనకద జయంతి అనేది ఆల్రెడీగా అనంతపురం జిల్లాలో 28 జరుగుతామని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వాళ్ళు తొందరగా విత్ఇన్ 2 డేస్లోనే ఈ జీవో ఇవ్వడం జరిగింది. ఈ కనకద జయంతి 22 జరుగుతామని కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి జనాభాను చూసి వీళ్ళ సంఖ్య తక్కువ నేను మాత్రం అంచనా వేసుకోవద్దండి. ఇది ఊరికైనా ఒకరోజు కోరకాలు వచ్చినటువంటి జనాభా ఇదే కనకద జయంతి ఒక వారం నుంచి చెబితే 100,000 మంది కూడా ఇక్కడ ఆదుగాయడానికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా జరుగుతుంది. నేను చెప్తున్నాను సార్, ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కురబం మెయిన్గా రాయలసీమలో ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని వాళ్ళు పదవులు ఎక్కుతూ వచ్చారు. కానీ కురవ కమ్యూనిటీకి చేసింది మాత్రం చాలా తక్కువనే ఉందని చెప్పాలి. ఇప్పుడున్న ప్రభుత్వంలో కాస్తో కొత్త కురవలు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని ఎంపీ సీట్లు, తర్వాత ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్థానిక కార్పొరేషన్ మావతేనేమి, తర్వాత ఈ ఎంపీటీసీల్లో ఉన్న జెడ్పీటీసీల్లో కూడా చాలామంది కురవలు ఈసారి కంటాక్ట్ చేసి గెలవడం జరిగింది. అది ఒక శుభ పరిమాణం. ఇకపోతే కనకద జయంతిని లాస్ట్ ఇయర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ కనకద జయంతిని మనం రాష్ట్ర ప్రభుత్వం తక్కువ జరపాలని లాస్ట్ ఇయర్ మొదలు పెట్టారు.
రాజకీయ ప్రమాణం చేశారు. కాకపోతే ఈసారి చాలా తక్కువ వ్యవధితో ఇది అమలు చేయడం జరిగింది. అనుకున్న విధంగా మనం కనకదాస జయంతిని జరుపుకోలేక పోయినందుకు చింతిస్తున్నాం. కానీ బాధపడద్దండి, ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు రాష్ట్రంలో. ఒక పక్క ఈ కోవిడ్ వచ్చింది, తర్వాత ఇప్పుడు రీసెంట్గా వర్షాలు ఉన్నాయి, దీనివల్ల చాలా